हेलो लर्नर्स, वेलकम बैक टू अवर चैनल ऑरिजिन ऑफ सक्सेस। ఈ రోజు క్లాసులో మనము ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అనేది పార్ట్ 3ని డిస్కస్ చేసుకుందామండి। ఈ క్లాసులో మనము 36 క్వశ్చన్ నుండి 50 క్వశ్చన్ వరకు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది। ఓకేనా, వీడియోస్ అనేది కొంచెం లేట్గా అప్లోడ్ అవుతున్నాయండి, సారీ ఫర్ ద డిలే। ఎందుకంటే కొంచెం ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్ అనేవి। సో నెక్స్ట్ వీక్ నుండి మనము డైలీ వీడియోస్ అనేది చేద్దామండి। ఇక్కడ మనము ఆ డైలీ వీడియోస్లో భాగంగా మనము ఎన్సీఆర్టీస్ని స్టార్ట్ చేస్తున్నామండి। ఎన్సీఆర్టీ క్లాస్ 6లో మనకి 7th చాప్టర్ వరకు అయింది, ఇప్పుడు 7th తర్వాత 8th చాప్టర్ నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది। అక్కడ మనము లెసన్ అయిన వెంటనే ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట। సో సోమవారం నుండి అంటే మండే నుండి మనకి క్లాసెస్ అనేవి డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది। ఓకేనా, సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి న్యూగా విజిట్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి। ఓకేనా, ఈరోజు క్లాస్లో మనం 36 క్వశ్చన్ని స్టార్ట్ చేద్దామండి। భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 26కు సంబంధించి క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి। సో ఆప్షన్ 1 ఏంటి, మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను కల్పిస్తుంది। ఆప్షన్ 2 మత విషయాలలో స్వీయ వ్యవహారాలు నిర్వహించడానికి హక్కులను కల్పిస్తుంది। స్థిర చరాస్తుల సంపాదన మరియు ఆధీన హక్కులు, తర్వాత ఆప్షన్ 4 పైవన్నీ। సో ఒక్కసారి మీరు ట్రై చేయండి, తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం। సో ఓకేనా అండి, ఏంటి ఇక్కడ ఆన్సర్? ఆప్షన్ 4 పైవన్నీ అనేది కరెక్ట్ అన్నమాట। సో ఆర్టికల్ 26 అనేది మనకి తెలిస్తేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయగలం అన్నమాట। అయితే మనకి ఫండమెంటల్ రైట్స్లో 25 నుండి 28 వరకు మనకు మత స్వేచ్ఛ హక్కు గురించి తెలియజేయడం జరుగుతుందన్నమాట। ఇక్కడ 25లో ఏం చెప్తుంది మనకి అంటే, అంతరాత్మను అనుసరించు స్వేచ్ఛ మరియు స్వేచ్ఛగా మతావలంబన ఆచరణ మరియు ప్రచారకులకు హక్కులు అనేవి 25లో చెప్పడం జరుగుతుంది। అండ్ 26లో ఏం చెప్తారు అంటే, ప్రతి మత శాఖ లేదా ఉపశాఖకు ఉన్నటువంటి హక్కులు అని చెప్పడం జరుగుతుందన్నమాట। ఆ హక్కులలో ఒక 4 అయితే పొందుపరచడం జరిగిందండి। అయితే మొదటిది ఏంటి అంటే, మత ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించడానికి నిర్వహించడానికి ఉన్నటువంటి హక్కు, తర్వాత మత విషయాల్లో స్వీయ వ్యవహారాలు నిర్వహించడానికి ఉన్నటువంటి హక్కు, తర్వాత స్థిర చరాస్తుల సంపాదన ఆధీన హక్కు మరియు చట్టాలను అనుసరించి ఆస్తి నిర్వహణ హక్కు అనేది ఉండడం జరుగుతుందన్నమాట। సో ఇక్కడ మన క్వశ్చన్లో ఇక్కడ ఏమేమి కరెక్ట్ చూద్దామండి। మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను కల్పిస్తుంది, ఎస్। తర్వాత మత విషయాలలో స్వీయ వ్యవహారాలు నిర్వహించుటకు హక్కులను కల్పిస్తుంది, ఓకేనా, అది కరెక్ట్। స్థిర చరాస్తుల సంపాదన మరియు ఆధీన హక్కులు అనేవి ఉంటాయన్నమాట। ఓకే, పైవన్నీ కరెక్ట్ కాబట్టి ఏమవుతుందండి ఆన్సర్? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, 37 క్వశ్చన్। మతమును ప్రోత్సహించుటకు పన్ను చెల్లింపులో స్వేచ్ఛను కల్పించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 25, ఆర్టికల్ 29। సో ట్రై చేశారండి? సో ఆర్టికల్స్ అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి। మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము ఒక 2 or 3 ఆర్టికల్స్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట। సో ఫుల్ కమాండ్ అనేది ఆర్టికల్స్ మీద ఉంటే ఆ 2 or 3 మార్క్స్ అనేవి మన చేతిలో ఉన్నట్టు, ఓకేనా। సో మనం సబ్జెక్ట్ నేర్చుకుంటూనే మనము ఆర్టికల్స్ అనేది గుర్తు పెట్టుకోవచ్చు అండి, చాలా ఈజీ అది కూడా। మనం ప్రత్యేకంగా దాన్ని బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదన్నమాట, ఓకే। సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ఆర్టికల్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా। సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి, మతమును ప్రోత్సహించుటకు పన్ను చెల్లింపులో స్వేచ్ఛను కల్పించేటువంటి ఆర్టికల్ ఏది అంటే, ఆర్టికల్ 27 అనేది మతమును ప్రోత్సహించుటకు పన్ను చెల్లింపులో స్వేచ్ఛను కల్పిస్తుంది, ఓకేనా। ఇక్కడ ఏంటి అంటే, ఏదేని నిర్దిష్ట మతాన్ని లేదా మత శాఖను ప్రోత్సహించుటకు లేదా
పోషించడానికి అయ్యే ఖర్చులను భరించుటకై నిర్దిష్టపరిచినటువంటి పన్నులను చెల్లించవలసిందిగా ఏ వ్యక్తిని కూడా బలవంత పెట్టరాదు అని చెప్పి ఆర్టికల్ 27 అనేది చెప్తుందన్నమాట. అయితే దీని ద్వారా ఏంటి అంటే రాజ్యం అనేది పన్నుల ద్వారా వచ్చినటువంటి మనకి ట్యాక్స్ కడతాం కదా దాని ద్వారా వచ్చినటువంటి రాబడిని ఏ మతాన్ని ప్రోత్సహించడానికి కానీ నిర్వహించడానికి కానీ మన రాజ్యం అనేది వాటి కోసం ఖర్చు చేయదన్నమాట. రాజ్యం అంటే ఎవరండి? మనకి ఆర్టికల్ 13లో చెప్తారు కదా రాజ్యం అంటే డెఫినేషన్ అనేది. సో ఏంటేంటండి, భారత ప్రభుత్వం, భారత పార్లమెంటు, స్టేట్ గవర్నమెంటు, స్టేట్ లెజిస్లేచరు అండ్ లోకల్ బాడీస్ అండ్ ఇతర చట్టబద్ధమైన మరియు చట్టబద్ధం కాని సంస్థలు అన్నమాట. ఓకే, వాటిని రాజ్యం అని అంటామన్నమాట. అయితే ట్యాక్సెస్ నుంచి వచ్చినటువంటి ఆ రాబడిని ఏ మతాన్ని ప్రోత్సహించడానికి కానీ నిర్వహించడానికి కానీ రాజ్యం అనేది ఖర్చు చేయదు. అంటే మన రాజ్యం అనేది ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక అభిమానం కానీ శ్రద్ధ అనేది కానీ చూపదు. సో అన్ని మతాల అభివృద్ధికి పోషణకై ఆ రాబడి వచ్చిన రాబడినంతా కూడా ఖర్చు చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఆర్టికల్ 27లో చెప్పేది. ఓకేనా? నెక్స్ట్ 38 క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ ప్రభుత్వ నిధుల ద్వారా నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో ఏ విధమైన మత బోధన జరగరాదు అని వివరిస్తుంది? ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28. సో ఒక్కసారి ట్రై చేయండి. ఈ ఆర్టికల్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందులో కూడా మనకి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల నుండి ఎవ్రీ ఇయర్ ఏ ఎగ్జామ్లో చూసినా మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా మనము యూపీఎస్సీ మెయిన్స్లో కనుక చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్, అంటే మెయిన్స్లో ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుందన్నమాట. ఓకే, అంత ఇంపార్టెంట్ మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి. ఓకే, సో ఏంటండి ఆన్సర్, ట్రై చేశారా ఆన్సర్ అనేది? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 4 ఏంటండి? ఆర్టికల్ 28. ఆర్టికల్ 28లో ఏం చెప్తారు అంటే ప్రభుత్వం నిధులు, అంటే ప్రభుత్వం నిధుల ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అయినా కూడా మత బోధన అనేది జరగరాదు. అయితే ఇందుకు ఒక ఎక్సెప్షన్ ఉందన్నమాట. అయితే మత బోధన జరగాలి అని చెప్పి ఏదైనా ధర్మాదాయము లేక ఒక ట్రస్ట్ ద్వారా, అంటే ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యం నిర్వహిస్తున్నటువంటి ఏ విద్యా సంస్థకు కూడా ఈ ఆర్టికల్ అనేది వర్తించదన్నమాట. ఓకేనా? నెక్స్ట్, అయితే ఇక్కడ ఆర్టికల్ 28లో ఒక 4 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయండి. సో అవి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడే ఉన్నాయి చూడండి. సో క్వశ్చన్ ఏంటండి, ఈ క్రింది వాక్యాలను పరిశీలింపుము. స్టేట్మెంట్ ఏ ఏం చెప్తున్నారు, రాజ్యంచే పోషించబడే విద్యా సంస్థల్లో మత బోధన అనేది పూర్తిగా నిషేధం. స్టేట్మెంట్ బి, రాజ్యంచే గుర్తించబడ్డ విద్యా సంస్థలలో మత బోధనకు అనుమతి ఉంటుంది కానీ అది ఐచ్ఛికం. ఐచ్ఛికం అంటే ఆప్షనల్. ఓకేనా? అయితే వాళ్ళు మత బోధన చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు. అయితే మత బోధన అనుమతి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమడుగుతున్నారు మనకి, క్వశ్చన్ 5 వాటిలో సరైనది ఏంటో అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 ఏంటి? ఏ మాత్రమే. ఆప్షన్ 2 బి మాత్రమే. ఆప్షన్ 3 ఏ మరియు బి. ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇది కూడా ఆర్టికల్ 28 అండి. ఒక్కసారి ట్రై చేయండి, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో జస్ట్ మీరు విని అలా ఉండకూడదండి. ఏం చేస్తారంటే మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని నేను క్వశ్చన్ చదువుతున్నప్పుడే నాతో పాటు చదువుతూ ఆప్షన్స్ కూడా చదివిన తర్వాత నేను ఒక 5 సెకండ్స్ అనేది టైం ఇస్తాం కదా, ఆ గ్యాప్లో మీరు ఆన్సర్ ఏంటో గెస్ చేసి మీ నోట్స్లో రాసుకోండి. సో ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అయిపోయిన తర్వాత ఎన్ని కరెక్ట్ ఆన్సర్ అయ్యో మీరు చెక్ చేసుకోండి. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ప్రాక్టీస్ అనేది అవుతుంది అండ్ మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎక్కడి వరకు ఉందనేది కూడా మనకి తెలుస్తుందన్నమాట. ఓకేనా? సో అలా చేయండి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్టికల్ 28లో ఒక 4 టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయన్నమాట. అయితే ఒకటి ఏంటి అంటే పూర్తిగా కంప్లీట్గా రాజ్యంచే పోషించబడేటువంటి సంస్థలు ఉంటాయి. తర్వాత
ఇంకొక టైప్ ఆఫ్ ఏంటి, ధర్మాదాయం లేదా ట్రస్ట్ చేత స్థాపించబడి రాజ్యంచే పోషించబడే సంస్థలు అన్నమాట. తర్వాత రాజ్యంచే గుర్తించబడే సంస్థలు, ఇదొక టైప్. తర్వాత ఇంకొక టైప్ ఏంటి, రాజ్యం ద్వారా సహాయం పొందే సంస్థలు. ఇక్కడ ఏంటి, మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, మనకి ఓన్లీ టూ టైప్స్ ఇచ్చారనమాట. రాజ్యంచే పోషించబడే విద్యా సంస్థల్లో మత బోధన అనేది పూర్తిగా నిషేధం. ఎస్, ఆర్టికల్ 28లో చెప్పేది ఇదన్నమాట. ఓకే, తర్వాత రాజ్యంచే గుర్తించబడ్డ విద్యా సంస్థల్లో మత బోధనకు అనుమతి ఉంటుంది కానీ అది ఐచ్ఛికం. ఎస్, ఇది కూడా కరెక్ట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మనకి ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకేనా, సో ఆ రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 ఏ మరియు బి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అండి. భారతదేశంలో నివసిస్తున్న పౌరుల్లో ఏ వర్గం వారైనా తమ విశిష్ట భాష, లిపి, సంస్కృతిని కాపాడే హక్కు ఉంది అని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్ కూడా. సో ఆర్టికల్ 27, ఆర్టికల్ 30, ఆర్టికల్ 29, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఒక్కసారి ట్రై చేయండి మీరు. సో ఏంటండి ఆన్సర్, ఆర్టికల్ 29 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సో ఏ కులం వారైనా అంటే ఏ వర్గం వారైనా కూడా తమ భాషను కానీ లిపిని కానీ సంస్కృతిని కాపాడే హక్కు ఉందని చెప్పి ఆర్టికల్ 29 అనేది చెప్తుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 41. సో ఈరోజు నేను హ్యాండ్ రిటన్ నోట్సే ప్రొవైడ్ చేశానండి. సో మనకి స్లైడ్స్లో ప్రజెంట్ చేస్తే ఏంటంటే టైం టేకెన్ అవుతుంది, ఆ టైంలోనే మనము ఇంకొక సబ్జెక్ట్ కానీ ఇంకొక టాపిక్ కానీ వెళ్ళొచ్చు అనమాట. అందుకని చెప్పి నేను ఇలా హ్యాండ్ రిటన్ నోట్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. లేకపోతే మీకు ఇన్కన్వీనియంట్గా ఉంది అని చెప్తే నేను మీకు స్లైడ్స్లోనే ప్రజెంట్ అనేది చేస్తానన్నమాట. ఓకేనా, సో కమెంట్ చేయండి, మాకు హ్యాండ్ రిటన్ నోట్స్ వద్దు, స్లైడ్స్లోనే చేయండి మేడం అంటే నేను స్లైడ్స్లోనే చేస్తానండి. ఓకేనా, సో స్లైడ్స్లో చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో దానివల్ల మనం ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇంకొక టాపిక్ని డిస్కస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇంకా మీ ఇష్టం అండి. సో 41 క్వశ్చన్ ఏంటండి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం క్రింది అంశాలను పరిశీలించండి. ఆర్టికల్ 30 గురించి అడుగుతున్నారండి. ఆప్షన్ ఏ, విద్యా సంస్థలను స్థాపించడానికి, నిర్వహించడానికి అల్పసంఖ్యాక వర్గాల వారికి గల హక్కులను తెలియజేస్తుంది. ఓకే, స్టేట్మెంట్ బి ఏం చెప్తున్నారు, ఈ ప్రకరణలో పేర్కొన్న అంశాలు కేవలం మైనారిటీలకు మాత్రమే చెందుతాయి. ఓకే, స్టేట్మెంట్ సి, మైనారిటీ విద్యా సంస్థలు తమ విద్యార్థులకు రాజ్యం నిర్దేశించిన భాషలోనే విద్యా బోధన చేయాల్సి ఉంటుంది. సో ట్రై చేయండి ఒకసారి. అయితే ఇక్కడ ఏం అడిగారు, సరైన వాక్యాలు ఏంటో అడిగారు. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 ఏ మరియు బి, ఆప్షన్ 3 బి మరియు సి, ఆప్షన్ 4 సి మాత్రమే. ఓకే, ట్రై చేయండి ఒకసారి. ఓకే, ట్రై చేశారా అండి. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏ అని చెప్తున్నారంటే విద్యా సంస్థలను స్థాపించడానికి, నిర్వహించడానికి అల్పసంఖ్యాక వర్గాల వారికి ఉన్నటువంటి హక్కులు అన్నమాట. అంటే భాషాపరమైన, మతపరమైన మైనారిటీస్కి ఉంటాయన్నమాట ఈ హక్కులు అనేవి. ఓకే, సో స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. ఓకేనా, తర్వాత స్టేట్మెంట్ బి ఏం చెప్తున్నారు, ఈ ప్రకరణలో పేర్కొన్న అంశాలు కేవలం మైనారిటీలకు మాత్రమే చెందుతాయి. అయితే ఇక్కడ ఆర్టికల్ 30లో మత భాషాపరమైన మైనారిటీస్కి మాత్రమే ఈ హక్కులు అనేవి చెందుతాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ సి ఏం చెప్తున్నారు, మైనారిటీ విద్యా సంస్థలు తమ విద్యార్థులకు రాజ్యం నిర్దేశించిన భాషలోనే విద్యా బోధన చేయాలి. సో ఇక్కడ ఆర్టికల్ 30 ఏం చెప్తుంది అంటే ఈ మైనారిటీ విద్యా సంస్థలు వారి స్టూడెంట్స్కి వారి మాతృభాషలోని విద్యా బోధన అనేది చేయవచ్చు అని చెప్పి
ఆర్టికల్ 30 అనేది చెప్తుందన్నమాట. ఓకే, సో స్టేట్మెంట్ సి అనేది రాంగ్ అండి. సో అప్పుడు మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, స్టేట్మెంట్ ఏ అండ్ బి అనేది రైట్ ఆన్సర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, అప్పుడు ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2 ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 42 క్వశ్చన్ ఏంటండి, ఈ క్రింది ఏ ప్రకరణను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిది అని పేర్కొన్నారు. సో ఆర్టికల్ 30, ఆర్టికల్ 32, ఆర్టికల్ 29 పై ఏది కాదు. సో ట్రై చేశారా అండి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఆర్టికల్ను రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిది అని చెప్పి ఆర్టికల్ 32ను పేర్కొనడం జరిగిందనమాట. సో ఆర్టికల్ 32ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మ లేదా హృదయం వంటిదని పేర్కొనడం జరిగింది. ఓకేనా. సో 43 క్వశ్చన్ అండి, ఈ క్రింది వాణిలో ఏ రిట్, రిట్ అంటే తెలుగులో అధిలేఖ అని అంటారండి, ఏ రిట్ను అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడుదల చేయుటకు తగిన న్యాయ సంస్థ లేదా సంఘం జారీ చేస్తుంది. ఆప్షన్ 1 హెబియస్ కార్పస్, ఆప్షన్ 2 ప్రొహిబిషన్, ఆప్షన్ 3 మాండమస్, ఆప్షన్ 4 కో వారెంటో. సో ట్రై చేశారా అండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, హెబియస్ కార్పస్ అనేది కరెక్ట్ అన్నమాట. సో వీటి గురించి ఫర్దర్గా మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో 44 క్వశ్చన్ అండి, ఈ క్రింది వారిలో మాండమస్ రిట్ వర్తించని వారిని గుర్తించుము. ఆప్షన్ 1 ప్రైవేట్ వ్యక్తి లేదా వ్యక్తులకు లేదా సంస్థలకు, ఆప్షన్ 2 భారత రాష్ట్రపతి లేదా గవర్నర్స్, ఆప్షన్ 3 న్యాయపరమైన విధులను నిర్వహించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ 4 పై అందరూ. సో ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ట్రై చేయండి ఒకసారి మీరు. సో ట్రై చేశారా అండి. సో ఏంటి, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 45 క్వశ్చన్ అండి, ఒక్కసారి మీరు ఈ క్వశ్చన్ని చదివి జాగ్రత్తగా మీరు ఆన్సర్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనే రోజు ఇలా చదువుకుంటూ ఆన్సర్ చెప్పుకుంటూ ఉంటే ప్రయోజనం ఉండదండి. మీరు కూడా మీ సైడ్ నుంచి కూడా ప్రిపరేషన్ అనేది, అంటే మీ సైడ్ నుంచి కూడా ఉంటే అది మీకే బెటర్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ క్వశ్చన్ మీరు చదివి నాకు ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అండి, 46th క్వశ్చన్. 46th క్వశ్చన్, ఇక్కడ జతపరచుము అని అడిగారండి. ఆప్షన్ ఏ పరమాదేశ అధిలేఖ, అధిలేఖ అంటే రిట్ అండి, పరమాదేశ అధిలేఖ అంటే మాండమస్ అన్నమాట. ఓకే, నిషేధాజ్ఞ అధిలేఖ అంటే ప్రొహిబిషన్ రిట్ అండ్ సెర్షియోరరీ అధిలేఖ అంటే సెర్షియోరరీ అంటే తెలుగులో దీన్ని పెద్ద కోర్టు ఉత్తర్వు అని అంటారన్నమాట. అధికార పృచ్ఛ అధిలేఖ అంటే కో వారెంటో అంటాం కదా, సో ఆ రిట్ అండి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఏమిచ్చారు, ఒక చర్యను నిషేధించడం, రెండోది అధికారికి విధి నిర్వహణకు సంబంధించిన నిర్దేశం, తర్వాత పదవి లేదా అధికారి ఎన్నిక హక్కు విచారణ, కేసును దిగువ న్యాయస్థానం నుండి ఉన్నత పరిధి గల న్యాయస్థానానికి బదిలీ చేయడం. సో ఒక్కసారి మీరు చదివి కరెక్ట్ ఆన్సర్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 2 క్వశ్చన్స్ ఇచ్చారండి, ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూస్తాను. ఓకే, సో ట్రై చేస్తే మీకే బెటర్, నాకేమి ఉండదండి, మీకే బెటర్ అండ్ మీకు సబ్జెక్ట్ అనేది కూడా పెరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు చేసినప్పుడు ఆ ఫాస్ట్నెస్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 రాస్తున్నారు అనుకోండి, సో ఇలాంటి క్వశ్చన్ పడింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇలాంటి క్వశ్చన్ ముందే ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే అక్కడ మీరు వితిన్ సెకండ్స్లోనే మీరు ఆన్సర్ అనేది చేయగలరు అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ని రోజు
ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఎవ్రీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ని కానీ ఇలాంటి క్వశ్చన్స్ కానీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ఈ క్వశ్చన్స్కి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్, భారత భూభాగంలో ఏ ప్రాంతంలోనైనా సైనిక పాలన విధించినప్పుడు పార్లమెంటు ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించినచ్చని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంది? ఆర్టికల్ 33, ఆర్టికల్ 34, ఆర్టికల్ 35 పై ఏది కాదు? సో ట్రై చేయండి ఒకసారి. సో ట్రై చేసారా అండి? సో ఏంటండి ఆన్సర్? ఆర్టికల్ 34 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అంటే మన భారతదేశ భూభాగంలో ఏ ఏరియాలో, ఏ ప్రాంతంలో అయినా కూడా సైనిక పాలన విధించినప్పుడు పార్లమెంటు ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించినచ్చని 34 ఆర్టికల్ అనేది పేర్కొంటుంది అన్నమాట. అయితే ఈ సైనిక శాసనం అమలులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా, అంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఇంకా ఎవరైనా కూడా అక్కడ పీస్ని ఇన్కార్పొరేట్ చేయడానికి, తర్వాత శాంతి భద్రతల పునరుద్ధరణకు చేసే ప్రయత్నంలో ఎటువంటి శిక్షను అమలు చేసినా ఆ వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతనికి నష్టపూర్తిని, అంటే యాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీని పార్లమెంట్ ఒక శాసనం ద్వారా చేయొచ్చునని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగంలో హెబియస్ కార్పస్ రిట్, దీన్ని తెలుగులో బందీ హాజరు అని అంటారన్నమాట, హెబియస్ కార్పస్ రిట్ జారీ చేసే అధికారం వీరికి మాత్రమే ఉంటుంది. ఆప్షన్ 1 హైకోర్ట్, అండ్ ఆప్షన్ 2 సుప్రీంకోర్ట్, ఆప్షన్ 3 ఆధీన కోర్టులు, ఆప్షన్ 4 1 అండ్ 2. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఈజీ బిట్ కూడా. సో ట్రై చేశారని అనుకుంటున్నా, చాలా ఈజీ క్వశ్చన్. సో ఎవరికి ఉంటుందండి? ఆప్షన్ 4 సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు ఇద్దరికీ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలలో ప్రొహిబిషన్ రిట్, అంటే నిషేధాజ్ఞ అధిలేఖ గురించి సరైన వాక్యాలను గుర్తించండి. సో ఆప్షన్ ఏ ఏం చెప్తుంది? ఎగువ న్యాయస్థానము దిగువ న్యాయస్థానమును తన అధికార పరిధికి వెలుపల ఉన్న అంశములపై కొనసాగిస్తున్న కార్యవ్యవహారమును నిలిపివేయమని నిర్దేశించే ఒక అంశం. ఓకే, స్టేట్మెంట్ బి, ఈ రిట్ను జ్యుడిషియల్, క్వాజీ జ్యుడిషియల్ అధికారులకు మాత్రమే జారీ చేస్తారు. సో వీటిలో సరైనది అడిగారు కదా. సో ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ట్రై చేశారండి. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3 ఏ మరియు బి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి చట్టబద్ధ హక్కుగా మార్పు చేయబడినది, ఎందుకు చేశారు అలా అనేది ఇక్కడ రీజన్ అయితే అడుగుతున్నారన్నమాట. ఒకటి, అవినీతి నిరోధించడానికి ప్రభుత్వ హస్తాలను బంధించడం వల్ల. ఆప్షన్ 2 దావాలను పెంచింది, దానివల్ల ఏంటి న్యాయ వ్యవస్థపై భారం అనేది పెరిగింది. ఆప్షన్ 3 పార్లమెంటు మరియు న్యాయ వ్యవస్థల మధ్య తీవ్ర ఘర్షణ అనేది ఏర్పరిచింది. ఆప్షన్ 4 ప్రజా నిరసనను పెంచింది. ఓకే, సో ఇక్కడ ట్రై చేయండి ఒకసారి. ఇది మనం జనరల్గా ఆలోచించి కూడా పెట్టచ్చు అన్నమాట ఈ ఆన్సరు. సో ఏంటండి, మనకి ఇలా చదువుతుంటే అన్ని కరెక్ట్ అనిపిస్తాయి, కానీ మనము ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచించాలన్నమాట. ఓకే, సో ఏంటి అంటే మనకి సబ్జెక్ట్ చదివినప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయగలం అన్నమాట. అయితే మనం జనరల్గా ఆలోచించినప్పుడు మనము ఏమనుకుంటాము? ఆప్షన్ 1 కానీ 2 కానీ అనుకుంటాం. ఓకే, ఆప్షన్ 1 కానీ 2 కానీ 4 కానీ అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, ఇది ఏంటి అంటే పార్లమెంట్కి మరియు న్యాయ వ్యవస్థలకు మధ్య తీవ్ర ఘర్షణను ఏర్పరచడం వల్లే ఆస్తి హక్కును ఒక చట్టబద్ధ హక్కుగా మార్పు చేయడం జరిగిందనమాట. ఓకే, ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఓకేనా? సో ఇదండి మన క్లాస్ అనేది. ఇంకా ఫర్దర్గా మనము ఇంకా క్వశ్చన్ ఒక 30 or 40 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయండి, వాటిని కూడా డిస్కస్ చేసుకొని ఆ తర్వాత మనకి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏంటి, తర్వాత లక్ష్మీకాంత్ 6th ఎడిషన్లో యాడ్ చేసినటువంటి కంటెంట్ ఏంటి అని డిస్కస్ చేసుకుందాం. సో ఆ క్లాస్ని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఓకే, అంతా కూడా మనకి ఒకవేళ మీరు కరెంట్ అఫైర్స్ అనేది డే టు డే అంత మ్యాటర్ అంతా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే మనకి మిస్ అయినట్టే కదా. సో మిస్ అయినా పర్లేదు, మనం ఇక్కడ చెప్పుకుందాం. ఓకేనా? సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతుంటే మనకి పాలిటీకి సంబంధించిన లెక్చర్స్ అన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.